హలో నమస్తే అండి మీ పేరు సౌజన్య అండి చెప్పండి సౌజన్య గారు మీ సమస్య ఏంటో నాకు ప్రాబ్లమ్ డిస్క్ ప్రాబ్లమ్ అండి నాకు లెఫ్ట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగేస్తూ ఉంటుందండి ఓకే సైడ్ వస్తూ ఉంటుందండి బాగా అలా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నెక్ తో కనెక్టివిటీ ఉందా అండి ఓన్లీ హ్యాండ్ వరకే పెయిన్ ఉందా హ్యాండ్ అండ్ హోండ్ అండి అదే అండి చేయి తోని సైడ్ నుంచి కనెక్టివిటీ లాగా పెయిన్ వస్తుందా ఓన్లీ షోల్డర్ నుంచే కిందకు చేయి వరకు లాగుతుందా మీకు చేయి షోల్డర్ షోల్డర్ నుంచే ఉంది కానీ ఏంటంటే నెక్ అయితే బాగా పెయిన్ అండి కూడా చేస్తున్నాను అండి గుడ్ అండి ఓకే ఓకే అండి లెఫ్ట్ సైడ్ మీకు ప్రాబ్లం అంటున్నారు కాబట్టి దీనికి ఏం చేసుకోవాలి మ్యాక్సిమం ఏంటంటే ఈ ఒక పక్క బాడీ అనేది వన్ సైడ్ అయింది ఎందుకంటే దీనికి సంబంధించి చాలామంది ఏంటంటే సఫర్ అవుతున్నారు కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏ చేసినా దానికి సరైన సొల్యూషన్ అనేది దొరకట్లేదు దానికి ఆన్సర్ అనేది ఏంటంటే మన దగ్గరే ఉంది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పైన్లో మనకు కింద లంబర్లో కానీ తర్వాత సర్వైకల్లో కానీ ఒక్కసారి ఒక డిస్క్ డిసార్డర్లోకి వెళ్తే అది సేమ్ సిస్టమ్ కింది వరకు కంటిన్యూ అవుతుంది అంటే ఒక సహజంగా ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ కొంతమందిలో మెడ నొప్పితో స్టార్ట్ అవుతుంది అయ్యి నొప్పి తర్వాత లాగడం స్టార్ట్ అవుతుంది తర్వాత కొన్ని రోజులకు కాలు లాగడం స్టార్ట్ అయిపోతుంది కొంతమందిలో కింద నడు నొప్పిగా ఉంటుంది లేదు తొంటి భాగంలో నొప్పిగా ఉంటుంది కాలు లాగుతూ ఉంటుంది తర్వాత లాగడం స్టార్ట్ అవుతుంది అంటే రెండు మూడు సంవత్సరాలు పట్టచ్చు ఆ సంవత్సరంలోనే రావచ్చు ఇట్లా ఏంటంటే ఇది స్పైన్ యొక్క డిసార్డర్ అంటే వన్ సైడ్ సర్కులేషన్స్ అన్ని బాగుంటాయి వన్ సైడ్ సర్కులేషన్స్ అన్ని బాగుండవు అనమాట బాగున్న సైడ్ బాగుంటుంది సమస్య ఏముండదు లేని సైడ్ ఏంటంటే అనీజీ అనేది తెలుస్తూ ఉంటుంది వీళ్ళకు బట్ దీనికి సంబంధించి ఏంటంటే మేము స్పెషల్గా ఏంటంటే ఓస్టియోపతి అని యుఎస్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేజర్గా అవేంటంటే వాటి ద్వారా ఈ స్పైన్ అడ్జస్ట్ చేసే విధానం ఒకసారి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే స్పైన్ ట్విస్ట్ అని ఉంటుంది అది మీరు యూట్యూబ్లో అయిన ఆచార్య శశికాంత్ శర్మ స్పైన్ ట్విస్ట్ అని కొడితే మీకు ఒక ట్వంటీ మినిట్స్ పడుకోని చేసే ఎక్సర్సైజ్ వస్తుంది చాలా సింపుల్ అయితే అడ్జస్ట్ అయిన తర్వాత అది చేసుకుంటే పర్మనెంట్గా ఆ సిస్టమ్ అనేది రీసెట్ అవుతుంది బట్ అంతకుముందు కూడా మీరు చేసుకోవచ్చు అది పడుకొని చేసుకునేదే దాని ద్వారా ఏమవుతుంది అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే అది కూడా మనకు తత్వాది మహర్షి వారివ్వడం జరిగింది కేరళ సిద్ధయోగి అయితే పడుకొని మనం ఏంటంటే నెక్ హ్యాండ్స్ రెండు క్వైట్ అపోజిట్గా మూమెంట్స్ ఇచ్చే విధానం అనమాట ఓకే అది వీడియో చూస్తూ మీరు చేయొచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే ఈ వెన్ను ఏదైనా ఏమైనా డిసార్డర్స్ ఉంటే సహజంగానే అవి ఆర్డర్లకు వచ్చేస్తాయి చాలా నెమ్మదిగా చేసుకునే ఎక్సర్సైజ్ ఎట్లాంటి చెమట రాదు ఏ రకమైన కష్టం లేదు ఈ విధంగా ఏడు రకాల ఫోసెస్ ఉంటాయి తర్వాత బోర్లా పడుకొని చేసేవి ఒక ఏడు ఉంటాయి అన్నమాట అంటే ఈచ్ టెన్ మనం చేసుకోవాలి చేయడానికి ఒక వన్ అవర్ పడుతుంది ఈజీగా బట్ ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈ సమస్యలు వాళ్ళు నిలబడడం కష్టం వాకింగ్ చేయడం కష్టం బట్ పడుకొని చేయడం చాలా ఈజీ కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ స్పైన్ ట్విస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా ఆటోమేటిక్గా ఎక్కడ డిసార్డర్ ఉన్నా ఫస్ట్ ఆర్డర్లోకి వస్తుంది బట్ చేసేటప్పుడు ఏంటంటే వితౌట్ ఓస్టియోపతి అంటే నేను ఓస్టియోపతి ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తామంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ మూమెంట్లలో చాలా పెయిన్స్ వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ మెడల్లో కానీ నడుములో కానీ ఉన్న చోట అది జరిగేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట అట్లా పడకుండా ఫస్ట్ మేము అడ్జస్ట్ చేసేసిన తర్వాత అది చేసుకోమని చెప్తాం అది చేసుకోవడం ద్వారా మేబీ కొన్ని వేల మంది ఇప్పుడు చాలా మంచి బెనిఫిట్ బెనిఫిట్ పొంది ఉన్నారు ఇట్లాంటి సమస్యలకు కాబట్టి స్పైన్ ట్విస్ట్ అని మీరు యూట్యూబ్లో కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది అది ప్రాక్టీస్ చేయండి మంచి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండయండి దాంతోపాటు నేను చెప్పినటువంటి ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆయిల్ మసాజ్ ఒకటి చెప్పాను మీకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అట్లాగే ఏ సైడ్ ప్రాబ్లం ఉంటే ఆ సైడ్ బ్రీతింగ్ టెక్నిక్ కూడా చెప్పాను కాబట్టి ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తోనే చెప్పాను లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇప్పుడు మీ ప్రాబ్లం కూడా లెఫ్ట్ సైడే కాబట్టి కాబట్టి ఫస్ట్ ఈ హ్యాండ్ పొజిషన్లో బ్రీతింగ్ బ్రీత్ అవుట్ తీసుకోవడం ఫైవ్ టైమ్స్ తర్వాత కింది టూ ఫింగర్స్ తీసుకొచ్చి మళ్ళీ ఫైవ్ టైమ్స్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ తీసుకోవడం బ్రీత్ అప్పుడు ఏంటంటే కీప్ స్మైల్ అంటే ఎట్లాంటి ఎమోషన్స్ లేకుండా స్మైల్ స్టేజ్లో ఉండి మ్యాక్సిమం ఇన్హిల్ మాక్సిమం ఎక్సిల్ మీరు చేసుకోవడం ద్వారా ఈ సైడ్ సర్కులేషన్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి మీరు కంటిన్యూ చేసే యోగాని కంటిన్యూ చేయండి ఆ యోగాలో ఈ స్పైన్ ఫిస్ట్ ఒకటి యాడ్ చేయండి మీరు ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాతనే మిగిలిన ఆసనాలు చేసుకోండి మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్